పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. మనం ఇంట్లో ఇల్లు శుభ్రంగా చీపురు కట్టతో తుడిచేసుకున్న తర్వాత ఇంటి ముందు మనం వేసేటటువంటి ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతం అని ఏం చెప్పుకున్నాం కదమ్మా. ముగ్గుని మనం ఏమని పిలుస్తాం, రంగవల్లి అని పిలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక భార్య వల్లీదేవి. ఈ వల్లీదేవి ఎవరయ్యా అంటే బిల్లు రాజుగా విష్ణుమూర్తి వస్తే వచ్చినటువంటి ఆయన కుమార్తెగా వచ్చిందనమాట. కాబట్టి వల్లి అంటే లక్ష్మీ సంబంధమైనటువంటి అని అర్థం. వల్లి అంటే తీగ అనే అర్థం ఉంది. అదేవిధంగా లక్ష్మీ సంబంధమైన విష్ణు సంబంధమైనటువంటిది అని. రంగవల్లి అంటే ఎవరి సంబంధం ఇప్పుడు వచ్చింది, దానికి లక్ష్మీ సంబంధమే వచ్చింది. అదే రంగనాయకి అన్నాం అనుకోండి, అందులోనూ రంగవల్లిలోనూ రంగ ఉంది, రంగనాయకిలోని రంగ ఉంది. రంగవల్లి అంటే లక్ష్మీప్రదమైన, రంగనాయకి అంటే సరస్వతి ప్రదమైన అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ రంగవల్లి ఇంటి ముందు మనం వేసుకునేటటువంటి రంగవల్లి ఏదైతే ఉందో దీని విషయంలో ఒక చిన్న జాగ్రత్త కనుక మనం తీసుకున్నామంటే ఐశ్వర్యం వాళ్ళింట్లోకి ప్రవహించుకుంటూ వస్తుందట. వాళ్ళు వద్దనేదాకా వస్తుంది, మాకు వద్దండి ఐశ్వర్యం అని అనేదాకా వచ్చేస్తుందట. ఎవరు అనరు కదా వద్దని. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే ఖచ్చితంగా ఐశ్వర్యం ఇంట్లోకి వస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి ముందు మనం చెయ్యవలసినటువంటి పెట్టవలసినటువంటి ముగ్గు ఎలా పెట్టాలి, ముగ్గు పెట్టేటటువంటి విధానం గురించి నేను చెప్తాను. ఇక్కడ నేను చక్కగా గీసి చెప్తాను. నేను ఇది ఇల్లు, ఈ రోడ్డు అయిపోయింది కదా, ఇల్లు రోడ్డు పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేశాను, ఇప్పుడు దీంట్లో గీస్తాను. ఇది మన ఇల్లు, ఇది ఇల్లు ఏమ్మా, ఇది రోడ్డు, ఇది రోడ్డు. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఇది మన ఇంటి ముందు ఇక్కడ వెయ్యాలి మనం ముగ్గు అనేది. ఇక్కడ వేసుకుంటాం కదా. ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తారంటే ఒక ముగ్గు వేసేస్తారు, ఇలా 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 మూడు చుక్కలు నాలుగు చుక్కలు ఐదు చుక్కలు ఏవో ఉంటాయి. చూద్దాం, ట్రై చేద్దాం. ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలాగా అయిందా, ఇలాగా 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 పెట్టి దీన్ని ఇలా తీసి ఇలా తీసి అలాగే, తర్వాత ఏమో ఇలా పెట్టి ఇలాగా ఇలా ముగ్గేస్తారు. ఏదో ఒక ముగ్గు చక్కగా అలా వేస్తారు. వేసిన తర్వాత దీన్ని చాలామంది ఇలా ముగ్గేసి వదిలేస్తారు. కానీ ఇది మన ఇల్లు ఇంటి ముందు ముగ్గు. ఈ ఇంటికి మధ్యలో ఉన్నటువంటిది ఈ ముగ్గుకి మధ్యలో మనం ఇలా రెండు గీతలు గీసి ఇలా సున్నాలు చుట్టాలట. ఇది దేనికి సంకేతం అయ్యా అంటే ఇది లక్ష్మీ ముగ్గు అని పేరు. ఇలా వేస్తే మరి ఐశ్వర్య ముగ్గు ఎలా అవ్వాలి, మనం వేసేటటువంటి ముగ్గులోనే లక్ష్మీ ముగ్గు ఒకటే ఒకటే సరిపోదు కదా, మనకు ఐశ్వర్య ముగ్గు కూడా కావాలి. కాబట్టి ఇక్కడ రెండు గీతలు ఎలాగైతే గీసామో అదేవిధంగా ఇక్కడ రెండు గీతలు మళ్ళీ ఇలా రెండు సున్నాలు చుట్టడం, మళ్ళీ రోడ్డుకి ముందు ఇక్కడ ఒక రెండు గీతలు మళ్ళీ ఇలా సున్నాలు చుట్టడం, మళ్ళీ ఇక్కడ ఒక రెండు గీతలు మళ్ళీ ఇలా రెండు సున్నాలు చుట్టడం. ఇప్పుడు ఏమైంది, ముగ్గు ఉంది, ముగ్గుకి చుట్టూ నాలుగు వైపులా దిగ్బంధనం చేసాం. దీన్ని మన వాళ్ళు తెలియదు కానీ దిగ్బంధనం అంటారని తెలియదు కానీ మొత్తానికి పాపం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఈ నాలుగు మూలలో మూసేసామంటే ఈ ముగ్గుకి ఎనిమిది దిక్కులు ఏర్పడ్డాయి. ఈ ఎనిమిది దిక్కులతో ఉన్నటువంటి ఈ ఐశ్వర్య ముగ్గు ఇంటికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ముగ్గు వేసుకోవాలి. అయితే ఇలా వేశారు ఇలాగే చేయాలి ఏం కాదు, కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఇదే మన ఇల్లు ఉంది, ఇది ఇల్లు అమ్మా, ఇది రోడ్డు అనుకుందాం. ఇలాగ అందరికీ అర్థమయ్యేలాగ నేను రాస్తా. ఇప్పుడు ఇలా ముగ్గేసారు చక్కగా, ఇంటి ముందు ముగ్గేసారు. ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇలాగ ఇక్కడ ఈ మూల ఇలా ఏదో పెడతారు, ఇలా పెడతారు కదా. ఇక్కడ మాత్రం రెండు గీతలు గీసి ఇలాగ సున్నాలు చుట్టవలసిందే. ఇక్కడ మీరు ఎన్ని డిజైన్లు అయినా వేయండి, ఇలా ఇలా ఎన్నైనా వేసుకోండి, తప్పులేదు. కానీ ఖచ్చితంగా మీరు ఇంటి ముందు మాత్రం రెండు గీతలు గీసి చక్కగా ఇలా దిగ్బంధనం చేయవలసిందే. ఇదే ఐశ్వర్య ముగ్గు అని పేరు. అదేవిధంగా ఇలా షట్కోణాలు కానీ ఏమన్నా వేసినప్పుడు మధ్యలో చుక్క పెట్టాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈ ఇలా గీతలు గీసినప్పుడు కూడా ఈ రెండింటి మధ్యలో చుక్క పెట్టాలి, అప్పుడు ఇది ఐశ్వర్య ముగ్గు అంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి ముందు కుబేర ముగ్గు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ కూడా కుబేర ముగ్గును ఇంటి ముందు వేయకూడదు. కుబేర ముగ్గు ఎక్కడెక్కడ వేయాలయ్యా అంటే మన పూజ గదిలో కానీ, తులసి మొక్క దగ్గర కానీ, తులసి మొక్క ముందు ఎక్కడైతే మనం తొక్కమో,
ఎక్కడైతే మనం చీపురు కట్ట వాడమో ఆ ప్రదేశంలో మాత్రమే కుబేర ముగ్గు వేయాలి తప్ప ఇంటి ముందు కుబేర ముగ్గు వేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది అనేటటువంటిది పొరపాటు, తొక్కకుండా ఉండాలి. ఒకవేళ మీరు ఇంటి ముందు కుబేర ముగ్గు వేయకూడదా చిర్రావురు గారు అంటే వేయచ్చు, కానీ దానికి ఒక చిన్న రూల్ ఉంది. అదేంటి అంటే ఇదిగో ఇక్కడ ఇదే ముగ్గు వేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది మీ ఇల్లు, ఇక్కడ వేయచ్చు కుబేర ముగ్గు వేసేసి. ఉదాహరణకు వేస్తున్నా, మీరు తర్వాత కుబేర ముగ్గు ఎలా వేయాలో నేను తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ కుబేర ముగ్గు వేసేసి ఇలాగా దీని మీద ఒక దీపం, దీని మీద ఒక దీపం పెట్టి దీపారాధన చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మూలల్లో కుబేర ముగ్గు వేసినా కూడా దాని మీద దీపాలు పెడతాం కాబట్టి దాన్ని మనం తొక్కము. కానీ చీపురు కట్ట ఇదంతా చూసేటప్పుడు ఇవి మాత్రం కుబేర ముగ్గులకి చీపురు కట్ట తగలేకుండా ఇక్కడ కాసిన నీళ్లతో శుభ్రం చేసుకోండి, నీళ్ళు ఎక్కువ చల్లని సరిపోతుంది. దీపం పెట్టేసుకోండి, దీపారాధన సాయం సమయంలో చేసుకోండి లేదా సూర్యోదయ సమయంలో చేసుకోండి. అప్పుడు ఈ కుబేర ముగ్గు అనేటువంటిది ఇంటి ముందు వేసుకోవచ్చు. కానీ పెద్ద ముగ్గుకి బదులుగా కుబేర ముగ్గు ఇంటి ముందు వేస్తే ఐశ్వర్యం రావడానికి బదులుగా మనం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల ఉన్న ఐశ్వర్యం పోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా ఇంటి ముందు ఓంకారం వెయ్యడం, ఓం వేయడం ఇంటి ముందు పెద్ద ముగ్గుగా, అదేవిధంగా స్వస్తిక్ వేయడం ని కూడా నిషేధం. ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఓంకారం వేయకూడదు, స్వస్తిక్ వేయకూడదు, ముగ్గులు వేయకూడదు. మీరు కావాలంటే మూలల్లో వేసుకుని దాని మీద దీపాలు పెట్టుకోండి, ఓంకారం మీద దీపం పెట్టుకోండి, తర్వాత ఏమో స్వస్తిక్ ముగ్గు మీద దీపం పెట్టుకోండి, అలా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడూ ఇంటి ముందు పెద్ద ముగ్గుగా కుబేర ముగ్గు కానీ ఓంకారం కానీ స్వస్తిక్ కానీ దైవ సంబంధమైనటువంటి చిహ్నాలు, శంఖుచక్రాలు. మనకి చాలామంది ఇంటి ముందు శంఖుచక్రాలు వేసేసి వెంకటేశ్వర నామం వేసేస్తారు ఈ ధనుర్మాసంలో, వాటిలో అలా వేయకూడదు. ఎందుకంటే అవి తొక్కకూడదు, మనం తొక్కితే కొత్త పాపం. అందుకని ఏంటంటే అలా వేయకుండా జాగ్రత్తగా ఈ విషయాల్లో జాగ్రత్త కనుక తీసుకున్నారంటే ఖచ్చితంగా మంచి ఫలితం అనేటటువంటిది మీకు కలుగుతుంది. ఇక ముగ్గు వేసేటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో కార్యక్రమం అనుకోండి, ఇంట్లో పెద్దల కార్యక్రమం అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈవేళ మా మామగారు సంవత్సరేకం అండి ఇంటి ముందు ముగ్గే ఇవ్వండి అంటారు. ఎప్పుడూ అలా వేయకుండా ఉండకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంటే ముగ్గు లేనటువంటి ఇల్లు సాక్షాత్తు శ్మశానంతో సమానం. శ్మశానం ముందు ముగ్గు ఉండదు, అదే గుర్తు. ఇంకా శ్మశానం ముందు ముగ్గేయకపోయినా లోపల ముగ్గేసే కార్యక్రమాలు చేస్తారు ఈ శవదహనాలకు సంబంధించి. శ్మశానం ముందు మాత్రం ముగ్గు ఉండదు. మన ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇల్లు శ్మశానంతో సమానం. పెద్దలు చెప్తారు, నేను చెప్పిన మాట కాదు, మళ్ళీ నా మీద గొడవకు రాకండి, పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకని ఈ ముగ్గు వేయకుండా ఉండకూడదు. కావాలంటే కనుక ఎప్పుడైనా ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఇది మీ ఇల్లు, మీ పెద్దలది ఎవరిదో ఇక్కడ పెట్ట, ఈ పెద్దల ఇంట్లో కార్యక్రమం ఉందనుకోండి, మీరు ఇలా ముగ్గు వేసేయండి. వేసారు కదా, ఈ పైన గీతలు గీయకుండా వదిలేయండి చాలు. ఈ రెండు గీతలు గీయాలి కదా ఇక్కడ, ఈ చుట్టూ దిగ్బంధనం చేయాలి కదా, అది ఆ గీకండి. ఇలా ముగ్గు వేసేసి వదిలేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో కార్యక్రమం జరుగుతోంది అని గుర్తు, ఇంట్లో కార్యక్రమం ఏదో జరుగుతోంది అని గుర్తన్నమాట. ఒకవేళ ఈ ముగ్గు కూడా లేదనుకోండి, ఆ ఇంట్లో ఎవరో పోయారని గుర్తు, ఆ ఇంట్లో ఎవరో పోయారమ్మా అందుకు ఇంటి ముందు ముగ్గు వేయలేదు వాళ్ళు, నిన్నటి ముగ్గు ఎలా ఉంది, ఈవేళ కొత్త ముగ్గులు వదిలేశారు అని అని గుర్తన్నమాట. నీళ్ళు కొట్టేశారు, వీళ్ళు ముగ్గు లేకుండా ఉందంటే ఆ ఇంట్లో ఎవరో పోయారని గుర్తు. ఇంట్లో కార్యక్రమం జరుగుతోంది అంటే సంవత్సరీకాలు, ప్రతి సంవత్సరం వచ్చే ఆర్థికలు ఎలాంటివి జరుగుతున్నాయంటే ఇంటి ముందు ఈ ముగ్గుకి ఇక్కడ రెండు గీతలు గీయకుండా వదిలేసి మామూలు ముగ్గు వేసేస్తే ఇంట్లో కార్యక్రమం జరుగుతుందని గుర్తు. అందుగురించే మన పెద్దలు ఏం చేస్తారో తెలిసా, పూర్వకాలం గురుకులాల్లో ఉండేటటువంటి వారు, అదేవిధంగా వ్యాయావారాలు చేసుకునేటటువంటి వారు, యాయావారం వారాలు చెప్పుకుని చదువుకునేటువంటి విద్యార్థులు ఉండేవారు పూర్వం, వాళ్ళు ఏం చేసేవారంటే ఇంటికి వచ్చే ముందు భిక్షం అడగడానికి ముందు ఇంటి ముందు చూసేవారు, ఇలాగా చూసి ముగ్గుందా లేదా, ముగ్గు చుట్టూ బంధనం చేశారా లేదా, పైన రెండు గీతలు గీశారా లేదా, రెండు గీతలు గీస్తే పర్వాలేదు భిక్షం అడగచ్చు. ఒకవేళ కన్నా పైన రెండు గీతలు లేవనుకోండి, ముగ్గుకి పైన ఇంటికి ముగ్గుకి మధ్యలో రెండు గీతలు లేకపోతే వీళ్ళ ఇంట్లో ఈవేళ ఏదో కార్యక్రమం ఉన్నట్టుంది, మనం భిక్షం అడగకూడదు. ఒకవేళ ఇంటి ముందు ముగ్గు లేదనుకోండి, అయ్యో వీళ్ళంట్లో ఎవరో పోయినట్టున్నారు, అసలు వెళ్ళకూడదు ఆ ఇంటిపై పాపం, వాళ్ళు ఏదో వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళు ఉన్నారు అని గుర్తన్నమాట. ఏ విధంగా అయితే స్త్రీలు పాపిట్లో బొట్టు ఉంటే ముత్తైదువని, బొట్టు లేకపోతే ముత్తైదువ కాదు అని గుర్తుపడతామో అదేవిధంగా ఇంటి ముందు ముగ్గును బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ఆ రోజు అనేది చెప్పచ్చు. అదేవిధంగా ఇంటి ముందు ముగ్గును బట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఏ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారనేటటువంటి చెప్పచ్చు. మీరు ముగ్గు వంకర టెంకర్లుగా పెట్టేసి
ఒకటేమో అప్పన పిల్లి వెళ్ళిపోయి ఒక ముగ్గులో ఒక గీత, ఇంకోటేమో అన్నవరప్పాడు వచ్చేసి, ఇంకోటేమో ఏలూరు వెళ్ళిపోయి, ఇంకోటేమో పాలకొల్లు వచ్చేసి అలా ముగ్గులు వంకర టెంకరగా వేసేసారు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళ బతుకు కూడా వాళ్ళ ఐశ్వర్యం కూడా వంకర టెంకర్లుగా ఉంటుందని గుర్తు. ఎంత సంపాదించినా అంతా అయిపోతుందని గుర్తు. ఏంటి ముందైతే చూడగానే అయ్యే బాబు ఎంత బాగా ముగ్గేసేసారా అని అనుకున్నామంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఐశ్వర్యం పుష్కలంగా ఉందని గుర్తు. ఇదేంటండి మేము ఇంటి ముందు మీ చిర్రావురి గారు మీరు చెప్పినట్టుగా అందంగా పెద్ద ముగ్గేస్తున్నామండి, కానీ మాకు ఐశ్వర్యం నిలబట్టలేదండి అంటే ముందు చీపురు కట్ట ఎలా పెట్టావో చూసుకో ఒకసారి, అదేవిధంగా దేవుడి గది ఎలా ఉందో చూసుకో, ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకో. ఐశ్వర్యం మీ ఇంట్లోకి రావాలి కానీ రావట్లేదంటే ఇంట్లో ఏదో లోపం ఉందని గుర్తు. మళ్ళీ లోపం ఇంట్లో ఉందంటే వాస్తు దోషాలని కాదు, మనం చేయాల్సినటువంటి పూజలు, మనం చేయాల్సినటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిని మనం కరెక్ట్గా పాటించకపోయినా మనం అనుభవించాల్సినటువంటి ఐశ్వర్యం అనుభవించలేకపోతున్నాం అని గుర్తు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇంటి నిండా స్వీట్లు ఉన్నా మన ఒంట్లో స్వీట్లు లేకపోతే తినచ్చు. మన ఒంట్లో కూడా స్వీట్ ఉందనుకోండి షుగర్ అని, మన ఇంట్లో ఎన్ని స్వీట్లున్నా పళ్ళున్నా ఏమీ తినలేము, అనుభవించలేము మనం. అదేవిధంగా మన ఇంట్లో ఎన్ని ఐశ్వర్యాలు ఇంట్లోకి వస్తూ ఉన్నా దాన్ని అనుభవించేటటువంటి యోగాన్ని కనుక మనం పొందలేమనుకోండి, పొందలేకపోతున్నామంటే దానికి కారణం చూసుకుని జాగ్రత్తగా మనం దాన్ని చేయవలసి ఉంటుంది, అప్పుడు ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఇంటి ముందు ముగ్గు బాగా వేయండి, బాగా వేసి అందంగా నాలుగు వైపులా బంధనం చేసుకోండి. ఆ ముగ్గులు ప్రారంభ స్థానాలు ఇందాక చెప్పాను కదా, అక్కడ ఇంటి ముందు చక్కగా దీపారాధనలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మన వాళ్ళు చేసేటువంటి ఇంకొక చిన్న పొరపాటు ఏంటంటే ముగ్గులో పసుపు కుంకాలు వేసేయడం. ఎప్పుడూ ముగ్గులో పసుపు కుంకాలు వేయకండి. మనం పసుపు కుంకాలు ముగ్గులో వేసామంటే మళ్ళీ ముగ్గు మించి నడుస్తాం మనం తెలియకుండా, పసుపు కుంకాలని తొక్కినట్టు అవుతుంది. పసుపు కుంకాలకి గౌరీదేవి అధిష్టాన దేవత, గౌరీదేవి యొక్క అనుగ్రహం తగ్గుతుంది. గౌరీ అనుగ్రహం తగ్గుతుందంటే లక్ష్మీ అనుగ్రహం తగ్గినట్టే, లక్ష్మీ అనుగ్రహం తగ్గిందంటే సరస్వతి అనుగ్రహం తగ్గినట్టే, అన్ని విధాల ఇబ్బంది అని గుర్తు. మరి గురువుగారు మరి ముగ్గులు లక్ష్మీదేవి రంగవల్లి అన్నారు కదా, పసుపు కుంకాలు వేయకపోతే ఎలాగండి అంటే పసుపు కుంకాలని మీరు కావాలని మధ్యలో ఒక చిన్న సున్నా చూడతారు కదా ముగ్గు మధ్యలో, అక్కడ అంత పసుపు అంత కుంకుమ వేసి దండం పెట్టుకోండి. అందుగురించే పండగల సమయాల్లో మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఒరే సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఒరే భోగిపెట్టక ఒకటి ఒక భోగిపెట్టక పెట్టండి రా, మధ్యలో గొబ్బెమ్మని పెట్టండి, ఆవిడికి పసుపు కుంకాలు వేయండి అని చెప్తారు. ఆవిడికి పసుపు కుంకాలు ఆవిడ మీద వేసినా మనం తొక్కం చూసుకుని వెళ్తాం, ఎందుకంటే కాలంతా అంటుకుంటుంది కాబట్టి. అప్పుడు పసుపు కుంకాలు వేసిన ఇబ్బంది లేదు, మనం జాగ్రత్తగా చూసి పక్క నుంచే దూరం దూరంగా వెళ్తాం కాబట్టి. అందుకని మనం చక్కగా చేసేటటువంటి చేయాల్సిన పని ఏంటంటే ఒక గొబ్బెమ్మను పెట్టుకుని దాని మధ్యలో అప్పుడు పసుపు కుంకాలు వేసుకోవచ్చు. అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు పసుపు కుంకాలు వేసేసి ఉన్న పసుపు అంతా దాంట్లో వాడేసి దాన్ని తొక్కేసి ఆ తొక్కినటువంటి కాళ్ళతో ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా ఖరాబు చేసేసి మాకు ఐశ్వర్యం వత్తలేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం? వత్తలేదు వత్తలేదు అనుకోకూడదు, ఐశ్వర్యం ఎప్పుడూ వస్తుంది, దాన్ని మనం పుచ్చుకోవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ విషయంలో ఇంటి ముందు ముగ్గు వేసుకునేటటువంటి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఏటల్లా చిర్రావురి గారు చెప్పినట్టల్లా చేస్తాం, ఏమీ కలిసి రావట్లేదు అని అనుకోవాల్సిన పని లేకుండా హాయిగా చిర్రావురి గారు చెప్పినట్టుగా చేసామల్లో బాగా కలిసి వచ్చిందల్లో అనుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. జాగ్రత్తగా చేయండి, మీరు బాగుండాలనేదే నా ఆకాంక్ష. ఇంట్లో పూజ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటటువంటిది నేను తరువాయి భాగంలో తప్పకుండా చెప్తాను.